ఈ గుడివాడ స్ట్రీట్ డాగ్ వీడు ఒక మంత్రిగా అసలు అరువుడా ప్రతిరోజు కూడా పేకాట ఆడించేటటువంటి సన్నాసి వీడు మాట్లాడతాడు పొద్దున్న లెగిస్తే ఇసుక రేవుల్లో ఎంత కమిషన్ కొడదామా ఇళ్ల పట్టాల పేరుతో ఎంత బ్రోకరేజ్ తీసుకుందామని మాట్లాడేటటువంటి బ్రోకరు వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు ఇంట్లో దూరి దంతాడంట నీకంత దమ్మున్న మగాడివైతే నువ్వు ఇవాళ వేల మందిని పోలీసులను ఎందుకు పంపించారా నువ్వు ఏ ధైర్యంగా రావాల్సింది కదా దేవినేని గారు సవాల్ చేశారు నిన్న పిరికి సన్నాసు నువ్వు గుడివాడలో దాక్కుని ఉదయానికల్లా వేల మంది పోలీసులని గొల్లపొడి పంపించి పిరికి సన్నాసు ప్రవర్తించింది చాలక ఇవాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చూడతావా నిన్న దమ్మున్న మగాడిలాగా దేవినేనుమాగారు సవాల్ చేశారు రా తేల్చుకుందాం గొల్లపూడి సెంటర్కి అన్నగారి విగ్రహం సాక్షిగా తేల్చుకుందాం గొల్లపూడి అంటే నీకు ఆ ధైర్యం లేదు పిరికి సన్నాసు లాగా పొద్దున్నే చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి వేల మంది పోలీసులను అక్కడ పంపించావు పిరికి సన్నాసు లాగా అరెస్ట్ చేయించి వాళ్ళ బలవంతంగా మా గారిని నువ్వేంట్రా ఆ ఛాలెంజ్లు ఇసిరేది ఏంట్రా మాట్లాడుతా ఉన్నావు నువ్వు రాత్రి ఫోన్ చేసావా నువ్వు అమ్మాగారికి చీకటి పడితే ఫుల్ బాటిల్ లాగి పడిపోతా నువ్వు నీలాంటి తాగుబోతులతో ఏంట్రా మాట్లాడేది నీలాంటి తాగుబోతులతో ఫోన్లో మాట్లాడేది ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తావా ఉమ్మాగారికి తాగి పడిపోయిన సన్నాసులతో మాట్లాడే కర్మ మాకేంట్రా ఫోనుల్లో ఫుల్ బాటిల్లాగే అడ్డంగా పడిపోతావు గుడివాళ్ళలో చీకటి పడితే నీతో ఫోన్లో మాట్లాడాలా రా అంత ఫోన్లో మాట్లాడే అవసరం ఏంటి రా పొద్దున్నే రమ్మంటే రాలేదు ఎందుకు నువ్వు పోలీసులు ఎందుకు పంపించావు పిరికి సన్నాసులాగా గుడివాడలో దాక్కుని ఈయన గారికి మళ్ళీ గన్నవరం నుంచి ఈయన గారు ఆప్తమిత్రుడు ఆయన గారు ఈ గుడివాడ ఈ పిరిక ఏదో ఉత్తరిస్తాడని చెప్పి వీడి నమ్ముకుని వెళ్ళాడు ఆ పార్టీలోకి వెళ్ళిన పార్టీలోనే రాళ్ళు కొడతా ఉన్నారు గన్నవరంలో గన్నవరంలోనే దిక్కు లేదు ఈ పెద్ద మనిషికి వీరి గారు గొల్లపూడి వస్తాడు వెళ్ళి గన్నవరంలో చూసుకోవా ముందు నీ వ్యవహారం ఏంటో గొల్లపూడి వచ్చి నువ్వేంటి చెప్పేది గన్నవరంలోనే నీకు దిక్కులేదు నువ్వు వెళ్ళిన పార్టీలో చెప్పులతో రాళ్లతో కొడతా ఉన్నారు నిన్ను అక్కడ ఇద్దరి మధ్య శాండ్విచ్ అయిపోతా ఉన్నావు ఈ మైలవరం వీరప్పని కథ ఏంటో ఇళ్ల పట్టాల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడో లెక్కలతో సహా చెప్పా ఏమి సమాధానం చెప్పారా మీరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో గ్రావెలు దోచుకున్న మాట వాస్తవం కాదు ఇవాళ మైలవరం ప్రజలే చీకొడతా ఉన్నారు ఈ మైలవరం వీరప్పన్ని ఈ మైలవరం వీరప్పనికి వంత కోసం ఈ సన్నాసులందరూ జారుతారు అక్కడ ఈ గుడివాడ ఈ పిరికి సన్నాసి ఈ గన్నవరంలో చీటీ చిరిగిపోయినటువంటి ఒక శాసనసభ్యుడు మళ్ళీ ఆయన గారు ఈ అరటి అరటి తోటలు తగలబెట్టినటువంటి ఇంకో ప్రబుద్ధుడు అమరావతిలో ఇటువంటి తొట్టి గ్యాంగని అంతా వేసుకుని మీరు గొల్లప్పుడు మాట్లాడతారు ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గుడివాడ పిరికి సన్నాసికి నీకు దమ్ము ధైర్యం ఉంటే విడుదల చేయి దేవున గారిని సింహాన్ని బోన్ పెట్టి కాదురా మాట్లాడేది సింహాన్ని వదిలి చూడు రోడ్డు మీద వదిలి చూడు సింహాన్ని అప్పుడు అర్థమవుతుంది నీకు సింహం పంజాబ్ దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఏదో సింహాన్ని బోన్లో పెట్టి బయట పిల్లుల్లాగా పిరికి పందల్లాగా మాట్లాడటం కాదు వదిలి చూడండి రా దమ్ముంటే మీకు మొత్తం కొడాలి నాని చెప్తున్న భవిష్యత్తులో గుడివాడ నడి వీధుల్లోనే నీ గోచి ఊడిపోయే విధంగా ప్రజలు తరివి తరివి కొట్టే రోజు దగ్గరలో ఉంది కొడాలి నాని గుర్తు పెట్టుకో నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఏదో ఆ ఛానల్కి వచ్చి మాట్లాడతా ఈ ఛానల్కి వచ్చి మాట్లాడతా అంటున్నావు ఛానల్ ఎందుకురా నువ్వు విడుదల చేయ ఇప్పుడు దేవినేనమ్మ గారిని గొల్లపొడి సెంటర్లో ఈ రోజు మాట్లాడుకుందాం ఏదో నేనేదో రాత్రి ఆ ఛానల్కి వస్తా ఈ ఛానల్కి వస్తా ఈ పిరిగి పందలాగా చవటలాగా మాట్లాడబాకు కబుర్లొద్దు విడుదల చేసి దేవినేనమ్మ గారిని ఇప్పుడే తక్షణమే మాట్లాడు నీ గుడ్డలు ఓడదేస్తాం ఇవాళ గొల్లపూడి సెంటర్లో వాస్తవాలతో గొడ్డలు ఓడదేస్తాం నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఇవాళ పోలీసులు నీ చేతిలో ఉన్నారు కదా ఇష్టానుసారం వీరంగం వేస్తా ఉన్నావు నీ పతనం అతి దగ్గరలోనే ఉంది మొత్తం లెక్కకి లెక్క వడ్డీతో సహా అప్పజెప్తాం కొడాలి నాని నీకు నువ్వేదో అనుకుంటా ఉన్నావేమో నీ చెట్ట మొత్తం ఇక్కడ ఉంది సిద్ధంగా నువ్వు ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నావో ఎన్ని రకాల దోపిడీలు చేస్తా ఉన్నావో ఎంతమందిని హింస పెడుతూ ఉన్నావో ఎంతమంది మనోభావాల్ని గాయపరిచావో నీ చిట్టా మొత్తం సిద్ధంగా ఉంది భవిష్యత్తులో గుడివాడ నడివీధుల్లో నీ గోచి ఊడిపోయే విధంగా నిన్ను పరిగెత్తించడం ఖాయం గుర్తుపెట్టుకో పెట్టుకో కబర్దార్ కొడాలి నాని